ఆత్రేయపురం మండలం నార్కెడ్ మిల్లు గోదావరి లంకలో నాటసార తయారీ స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటసార తయారీ కోసం దాచి ఉంచిన సుమారు 4500 లీటర్లు పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అమలాపురం అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కొత్తపేట ఎస్ఈబీసీఐ మద్దాల శ్రీనివాసరావు పర్యవేక్షణలో కొత్తపేట ఎస్ఈబీ సబ్ ఇన్స్పెక్టర్ అడబాల సతీష్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నదీ ప్రవాహం సమీపంలోని దుబ్బుల్లో నాటుసారా తయారీ కోసం ప్లాస్టిక్ డబ్బాల్లో సిద్దంగా ఉంచిన సుమారు 4500 పులిసిన బెల్లపు ఓటను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ బిఎస్ఎన్ ద్వారా భద్రం తదితర సిబ్బంది పాల్గొన్నారు.